చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వ్యవసాయ విద్యుత్ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించడానికి వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్నారు రెడ్డివారి గురువారెడ్డి రాష్ట్ర తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి బీసీ శ్రీకాళహస్తి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలల కాలం పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక రైతుల కొరకు రైతు ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ని కూట్లు పొడిచే కార్యక్రమం తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా చరిత్ర నిలిచిపోతా ఉన్నాడు. ఎందుకంటే నిన్నటి దినం జీవో ఇవ్వడం జరిగింది. మరి విద్యుత్ మీటర్లు బిగించి విద్యుత్ ఛార్జీలని దాని ద్వారా రైతుల ద్వారా చెల్లింపు చేసే విధంగా తీసుకొచ్చి చేస్తానని రైతులు దగా చేస్తున్న ప్రభుత్వంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఏర్పేట మండలంలో పెద్ద ఎత్తున రైతుల ద్వారా నిరసన కార్యక్రమం తీసుకొస్తున్నాం. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మరి అదేవిధంగా ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రభుత్వ నిదర్శనాలే. మరి వీళ్ళు అధికారంలోకి వచ్చినాక అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్నదాత సుఖీభవ పేరుతో మరి 56 లక్షల మంది రైతులు పై చెలుకు వారికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ద్వారా కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కావచ్చు డబ్బుల్ని ఇచ్చినటువంటి రైతు ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంతో వ్యతిరేకించి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నడుస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ నాయకత్వం.